Hi, friends. హ్యాపీ వల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్సే నాకు బూస్ట్ అప్ అనమాట మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అటువంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ తక్కువ పెట్టుబడితో చేసుకునే బిజినెస్ మరియు ఎక్కువ పెట్టుబడితో చేసుకునే బిజినెస్ అన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది అవి కూడా చూస్తే మీరు ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక అవగాహన వస్తుందనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే బిజినెస్ టాపిక్ వచ్చి ఎవరికంటే నేను ఎక్కువ మార్కెటింగ్ చేయలేను అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయగలను కానీ మార్కెటింగ్ కష్టాలు నేను పడలేను అట్ ది సేమ్ టైం ప్రాఫిట్ అయితే రావాలి అనుకునే వాళ్ళ కోసం ఒక సేఫ్ బిజినెస్ అనమాట చూస్తున్నారు కదా కాటన్ ఇయర్బడ్స్ బిజినెస్ సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా చాలా ఈజీ అట్ ది సేమ్ టైం మార్కెటింగ్ కూడా చాలా ఈజీ అంటే చాలా ఈజీ అంటే వాళ్ళే వచ్చి కొనుక్కొని వెళ్ళరు బట్ ఇతర బిజినెస్లతో పోల్చుకుంటే ఈ కాటన్ ఇయర్బడ్స్ బిజినెస్ అనేది మంచి ప్రాఫిటబుల్ మార్కెటింగ్ కూడా సులువుగా ఉంటుంది నెక్స్ట్ అందరూ యూజ్ చేస్తారు ఎందుకంటే ప్యాకెట్ పది రూపాయల నుంచి లభ్యమవుతుంది కాబట్టి మొత్తం ఎంతమంది అంటే మన దేశం చాలా పెద్దది ఇయర్బడ్స్ ఆల్మోస్ట్ చ పేదవాళ్ళ నుంచి మామూలు డబ్బున్నోడు సంబంధం లేకుండా అన్ని రేట్లలోనూ అవైలబుల్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఒకసారి తీసుకుని వచ్చి పడేసి ఉంటారు ఇంట్లో సో ఈ ఇయర్బడ్స్ మనకి మెనుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి దానికి ఏ మిషన్ యూజ్ చేస్తారు ప్లస్ ప్రాఫిట్ ఎలా ఉంటుంది అని అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట చూడండి ఫ్రెండ్స్ మిషన్లో రెండు రకాల మిషన్ ఉంది సెమీ ఆటోమేటిక్ ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ అనేది మనం కాటన్ని ఫిల్ చేసిన తర్వాత ఆ స్టిక్స్ ఉన్నాయి కదా స్టిక్స్ రెండు వైపులా అది ఫిల్ చేసిన తర్వాత కాటన్ ఆ మిషన్ మనం చేత్తో ఆ స్టిక్స్ని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అది వచ్చి సెమీ ఆటోమేటిక్ అదే మీరు అది రేట్ కాస్త తక్కువ ఉంటుంది అన్నమాట అదే మీకు ఆటోమేటిక్ చూసుకుంటే మనం చేత్తో ఆ స్టిక్స్ని కలెక్ట్ చేయాల్సిన పని లేదు అవే ఆటోమేటిక్ వెళ్ళి ఆ బాక్స్లో అంటే డబల్ మిషన్ అటాచ్ అయినట్టు ఉంటుంది అదే బాక్స్లో ఇదే సెట్ అయిపోతుంది అనమాట అంటే మనం ఎన్ని స్టిక్స్ సంఖ్య మనం నిర్ణయించుకుంటే మా దాంట్లో ఉంటుంది సిస్టంలో మనం చే దాన్ని మనం ఏ విధంగా ఫీట్ చేస్తున్నామో అన్ని స్టిక్స్ అనేది ఆ బాక్స్లో ప్యాక్ అయిపోతుంది ఇలా కాకుండా ప్యాకెట్స్ చిన్న చిన్న ప్యాకెట్స్లో ప్లాస్టిక్ కవర్ ఉంది కదా ఇప్పుడు నాలుగు వైపుల సీల్ వేసేది లేకపోతే డబల్ సైడ్ వన్ సైడ్ సీల్ వేసే సీలింగ్ మిషన్స్ కూడా ఉంటుంది దీంతో పాటు అటాచ్డ్గా చేసేయచ్చు అంటే ప్రొడక్షన్ ఇటువైపు అవుతూ ఉంటుంది అటువైపు సీల్ అనేది కూడా అవుతూ ఉంటుంది అంటే నేను రెండు మిషన్లు కూడా దీంట్లో చూపిస్తాను నెక్స్ట్ మీకు అమౌంట్ చూసుకుంటే ఏది సెమీ ఆటోమేటిక్ అయితే మీకు రెండు లక్షల లోపే ఉంటుంది ఫ్రెండ్స్ ఏది సెమీ ఆటోమేటిక్ మిషన్ అదే మీరు ఆటోమేటిక్ మిషన్ తీసుకోవాలంటే మీకు త్రీ టు ఫైవ్ ల్యాక్స్లో ఉంది ఇంకా ఎక్కువ కూడా ఉందన్నమాట సో ఇది ఎక్కువ మనకి ఈ సేల్స్ కూడా విపరీతంగా ఉంటుంది కంటిన్యూ ప్రొడక్షన్ అనేది కంటిన్యూ ఉండాలి మినిమం ఎయిట్ అవర్స్ అయినా ఈ మిషన్ మనం రన్ చేసేటట్టు ఉండాలి సో ఈ మిషన్ పనితీరు ఎలా ఉంటుంది నేను ఒకసారి చూపిస్తా నేను చూపించే మోడల్ మిషనే కొనాలని ఏం లేదు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఈ మిషన్ ఫ్రెండ్స్ ఇది మిషన్ అనమాట ఇది తయారీ అయిన తర్వాత రెండు మెథడ్లో ప్యాక్ చేయొచ్చు ఒకటి మామూలుగా మనిషి లేడీస్ని పెట్టి పౌచ్ ఉంటుంది కదా ప్యాకింగ్ పౌచ్ దాంట్లో వేసి చేత్తో స్టాప్ చేయడం చేత్తోనే సో మీరు చూసే ఉంటారు అటువంటి కాటన్ ఇయర్ బడ్స్ని ఆ విధంగా ఒకటి చేయొచ్చు సో అప్పుడు మీరు సెమీ ఆటోమేటిక్కి తక్కువ కాస్ట్ పెట్టి మిషన్ కొనుక్కోవాల్సి ఉంటుంది ఇలా కాకుండా లేదు అలా చే నేను డబ్బులు పెట్టి పెట్టుకోగలను అనుకుంటే మీకు ప్యాకింగ్ మిషన్ కూడా లభ్యం అనమాట సో ఆ ప్యాకింగ్ మిషన్ ఏమంటే మనుషులతో పని ఉండదు సో ఒకటి ఇద్దరు లేబర్ ఒక స్కిల్డ్ లేబర్ని పెట్టేసి మిషన్ దగ్గర ఇద్దరు నార్మల్ లేబర్ని పెట్టేస్తే సరిపోతుంది ఆ మెషినే ప్యాకింగ్ అయిపోతుంది ఆ మెషిన్కి మీరు కవర్ రోల్ అంటే ఇప్పుడు ఈ స్టిక్స్ ఒక సైజు లెంగ్త్ ఎంత ఉంటుందో దానికి తగ్గట్టు మీరు కవర్ రోల్స్ అమ్ముతారు ప్లాస్టిక్ కవర్ రోల్ అవి పెట్టేస్తే ఆటోమేటిక్గా అవే ప్యాక్ అయ్యి ఏది సీల్ సీల్ అయ్యి మీకు ఇప్పుడు ఎలా ఒక డజన్ రెండు డజన్లు అలా వస్తాయి ఇప్పుడు షాంపూ ప్యాకెట్ చూసి ఉంటారు షాంపూ సచెట్స్ సేమ్ ఆ మెథడ్లో వచ్చేస్తుంది అనమాట సో ఆ మీరు మిషన్ ఆ మిషన్ చూసుకుంటే ఆ మిషన్ కూడా మీకు రెండు లక్షల దాకా ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ ఇంకా పెరిగే కొద్ది ప్రొడక్షన్ స్పీడ్ని బట్టి మిషన్ సైజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ తీసుకోవాలి అనుకుంటే మొత్తం ఈ యూనిట్ సెట్ చేయడానికి మీకు ఒక ఆరు లక్షల దాకా అయ్యే ఛాన్సెస్ ఉంది ఏది ఆటోమేటిక్ పెట్టుకోవాలంటే ఇప్పుడు ప్యాకింగ్ మిషన్ కూడా చూపిస్తాను మీరు ఆ పనితీరు కూడా ఒకసారి చూడండి చూడండి ఇది ప్యాకింగ్ మిషన్ అంటే ఆ మిషన్కి అటాచ్డ్గా మనం ఇది సెట్ చేస్తామన్నమాట చూడండి సేమ్ అలా పౌచ్లో అంటే రకరకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్ మిషన్ అంటే ఇప్పుడు నేను చూపించేదే కొనాలని ఏం లేదు నెక్స్ట్ మీలో అందరికీ కావాలి అనుకునేది ఎక్కడ దొరుకుతుంది మిషన్ ఇండియా మార్ట్లోనే దొరుకుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇండియా మార్ట్ అనే సంస్థ ఏ మెషిన్ని అమ్మదు ఓకేనా అమ్మే వాళ్ళకు ఒక వేదిక అనమాట దాని ద్వారా సెల్లర్స్ బయర్స్ కలుసుకుంటారు అంతే సో మీరు ఇండియా మార్ట్లో ఇయర్బడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ కాటన్ ఇయర్ బడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అని టైప్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి డబ్బులు కూడా దానికి ప్రొడక్షన్ తగ్గినట్టే అక్కడే మెన్షన్ అయ్యి ఉంటుంది సో మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో దాన్ని చూసుకొని మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్గా వెళ్ళాలి ఓకేనా ఆన్లైన్లో పే చేసి మిషన్ తెప్పించుకోవడం కన్నా బుద్ధి తక్కువ పని వేరే ఉండదు సో అటువంటి పనులను మీరు చేయరు అని నేను ఆశిస్తున్నా మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ చూసుకొని ఆ మెషిన్ టెస్ట్ చేసుకొని ఆ వర్కింగ్ ఎలా ఉందో చూసుకుంటే వాళ్ళే వచ్చి ఇక్కడ ఫిట్ చేస్తారు మెషిన్ సో వాళ్ళు ఒక వన్ వీక్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు ఫస్టే ముందే ఆ విధంగా మాట్లాడుకోవాలి మెషిన్ కొంటే వన్ వీక్ ట్రైనింగ్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది అని నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది ఏమంటే ఇయర్బడ్ స్టిక్స్ ఉంటాయి కదా ఆ స్టిక్స్ కూడా వాళ్ళే సప్లై ఇస్తారు ఈ స్టిక్స్ కూడా ప్లాస్టిక్ వస్తుంది బ్యాంబూ స్టిక్స్ కూడా వస్తుంది అంటే వెదురు దాంట్లో కూడా స్టిక్స్ వస్తాయి సో ఏది అనేది మీరే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది రేట్ అనేది దానికి తగ్గట్టు మారుతుంది నెక్స్ట్ ఈ మెనుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత పడుతుంది ఆదాయం ఎంత వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఒక పది రూపాయలు రూపాయ పది రూపాయలు ఉండే ఒక ఇయర్బడ్స్ కాటన్ ఇయర్బడ్స్ ప్యాకెట్ మీద మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఆ ప్లాస్టిక్ కవర్ స్టిక్స్ దూది ఇవన్నీ కలిపిన ఫోర్ రూపీస్కి మించదనమాట ఏది ఈ కరెంట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ బిల్లు నెక్స్ట్ మీరు ఎక్కడైతే ప్లేస్ తీసుకుంటున్నారో దాని యొక్క రెంట్ ఇవన్నీ కలిపినా ఫోర్ రూపీస్కి మించి పడదు బట్ టెన్ రూపీస్ మనం అమ్ముతున్నారు ఏది రిటైల్ షాపుల్లో సో రిటైలర్కి కూడా మీరు కమిషన్ ఇస్తారు కాబట్టి ఒక త్రీ రూపీస్ ఇస్తారా టెన్ రూపీస్ ప్యాకెట్ మీద అనుకుందాం అయితే ఒక ప్యాకెట్ మీద త్రీ రూపీస్ మిగులుతుంది ఈ విధంగా చూసుకుంటే మీకు థర్టీ పర్సెంట్ మార్జిన్ అని పెట్టుకోవాలి అంటే లక్ష రూపాయలు ప్రొడక్షన్ మీరు చేస్తే ముప్పై వేల రూపాయల ఆదాయం అనేది ఉంటుంది అని వేసుకోవాలి అదే మీరు చిన్న చిన్న షాపుకి చేల్ చేస్తేనే కమిషన్ తక్కువ ఉంటుంది ఇప్పుడు డిమార్ట్లో చూడండి డిమార్ట్లో బడ్స్ దానికి ఉండే బాక్స్ అది ఏదో స్టైలిష్గా ఉంటుంది బట్ రేట్ అనేది ఒక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది ఏది దాంట్లో ఇంకొకటి ఈ రేట్ అనేది స్టిక్స్ ఒక సంఖ్యని బట్టి కూడా ఉంటుంది ఎక్కువ సంఖ్య ఉంటే ఆ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఆ బాక్స్ కూడా ఏది అది పెట్టే బాక్స్ చాలా స్టైల్గా హార్ట్ సింబల్లో ఉంటుంది ఇలా రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇటువంటిది ఇలా సో దాన్ని బట్టి రేట్ అనేది కూడా మారుతూ ఉంటుంది మనం ఎప్పుడైనా సరే చిన్న షాప్స్ కన్నా సూపర్ మార్కెట్స్ అటువంటి చోట పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ప్రాఫిట్ నెక్స్ట్ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ అంటే ఇప్పుడు డిమార్ట్ ద్వారా కాకో కాకపోయినా మన నార్మల్ సూపర్ మార్కెట్ పెద్ద పెద్దది పట్టుకుంటే చాలు ఒక రోజుకి కనీసం ఒక వెయ్యి మంది దాకా వస్తారు ఏది పెద్ద సూపర్ మార్కెట్ అంటే ఈజీగా ఇది సిటీస్లో నేను చెప్తున్నాను టౌన్లో అయినా కొన్ని వందల మంది వస్తారు ఈజీగా సో వాళ్ళు ఇయర్బడ్స్ ఎంతమంది కొన్నా కొనే వాళ్ళు కొంటూనే ఉంటారు అయిపోతూనే ఉంటుంది మళ్ళీ కొంటూనే ఉంటారు సో మార్కెటింగ్కి పెద్ద అంత శ్రమ ఉండదు మీరు మార్కెటింగ్ కూడా ఒక ఇద్దరు ముగ్గురుని పెట్టుకోవచ్చు వాళ్ళ ఆర్డర్స్ పట్టుకొని వస్తే చాలు వాళ్ళకి కమిషన్ ఇస్తామన్నట్టు శాలరీతో పాటు ఒక టెన్ థౌసండ్ శాలరీ ఎన్ని ఆర్డర్స్ ఎన్ని వేలకి ఆర్డర్స్ పట్టుకుంటే అంత కమిషన్ ఉంటుందని కూడా చెప్తే వాళ్ళు ఉత్సాహంగా చేస్తారు కమిషన్ వస్తుంది కదా అని పెట్రోల్ అలవెన్స్ కూడా స్టార్టింగ్ ఇస్తే ఇవన్నీ మార్కెటింగ్ టెక్నిక్స్ ఫ్రెండ్స్ మనమని కాదు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ విధంగానే చేస్తాయి మార్కెటింగ్ వాళ్ళు కంపెనీ స్థాపించిన ఎండిసే వచ్చి షాప్ షాప్ వెళ్ళి అడుక్కోరనమాట దానికని మనుషుల్ని పెట్టేస్తారు మార్కెటింగ్ అనేది కూడా ఒక చదువు అవి చదివిన వాళ్ళు కూడా ఉంటారు అటువంటి వాళ్ళని కూడా పెట్టుకోవచ్చు రిక్రూట్ చేసుకోవచ్చు చాలామంది ఉపాధి లేకుండా ఉంటున్నారు సో మీరు కూడా ఏ విధంగా మార్కెటింగ్ చేయాలనేది నేను చెప్పే ఆలోచనలు కాకుండా మీరు కూడా డిఫరెంట్ వేలో ట్రై చేయండి ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో ఈ కాటన్ ఇయర్బడ్స్ అనేది తక్కువ కాస్ట్ కాబట్టి చాలామంది కొనుక్కుంటారు షాప్ వాళ్ళు కిరాణా షాప్ వాళ్ళు కూడా పది ప్యాకెట్లు డెబ్బై రూపాయలు అంటే కంపల్సరీ తీసుకుంటారు డెబ్బై రూపాయలు వాళ్ళకి పెద్ద మ్యాటరే కాదు సో ఆలోచించండి ఫ్రెండ్స్ గ్రౌండ్ రీసెర్చ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్